హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఈ స్లీవ్స్ ప్యాటర్న్ కటింగ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాము. ఇవి పట్టు శారీస్కి ఎక్కువగా సూట్ అవుతాయి. పట్టు శారీస్కి బార్డర్ హెవీగా వస్తుంది కాబట్టి ఈ డిజైన్ స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బార్డర్ యూస్ చేసి పఫ్ స్లీవ్స్ ఎలా స్టిచ్ చేయాలి అనేది చూద్దాం మనము. దీనికోసం ముందుగా ఇలా పేపర్ పైన స్లీవ్స్ ప్యాటర్న్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత బార్డర్ విడ్త్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ బార్డర్ కచ్చితో కలిపి 3.5 inches వస్తుంది. సో 3.5 inches దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇంకో 1/2 inch జాయినింగ్కి తీసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్. సో టోటల్గా 4 inches దగ్గర మార్క్ చేసుకోవాలి. రిమైనింగ్ మనకి 6 inches ఉంటుంది. నేను ఇక్కడ టోటల్ స్లీవ్ లెంత్ 10 inches తీసుకున్నాను. ఈ 6 inches పఫ్కి, ఈ 4 inches బార్డర్కి యూజ్ అవుతుంది. ఇలా 4 inches దగ్గర మార్క్ చేసుకొని దీన్ని ఇలా స్ట్రెయిట్ లైన్గా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన ప్లేస్ చేసి కట్ చేసుకోవాలి. ముందుగా బార్డర్ పార్ట్ని ప్లేస్ చేసి కట్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఈ విధంగా బార్డర్ కోసం లైనింగ్ కట్ చేసిన తర్వాత పఫ్ పార్ట్ కోసం ఇలా లైనింగ్ ఫ్యాబ్రిక్ని 4 folds మడత పెట్టుకోవాలి. ఇలా చార్ట్ పేపర్ని ఫ్యాబ్రిక్ పైన ప్లేస్ చేసి పైవైపున ఒక 1 inch, కింది వైపున ఒక 1 inch ఎక్స్ట్రాగా ఫ్యాబ్రిక్ తీసుకోవాలి. ఇలా 1 inch ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ తీసుకున్న తర్వాత 2 inches వీడియోలో చూపించిన విధంగా ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి. ఇలా 2 inches మార్క్ చేసిన తర్వాత చార్ట్ పేపర్ని ప్లేస్ చేసి పినప్ చేసుకోవాలి. ఇక్కడ నేను చార్ట్ పేపర్ కదలకుండా పినప్ చేస్తున్నాను. ఇలా పిన్ చేసిన తర్వాత మార్కింగ్ స్టార్ట్ చేయాలి. ఇక్కడ ఈ 2 inches ఖర్చు పార్ట్ యాజ్టీజ్గా మార్క్ చేసుకొని ఇక్కడ 1 inch ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, అలా 1 inch ఇలా ఫ్రీ హ్యాండ్ కర్వ్ ఒకటి డ్రా చేసుకొని స్లీవ్ ప్యాటర్న్ని డ్రా చేసుకోవాలి. పైవైపు డ్రా చేసినట్టుగానే కింది వైపు కూడా కొద్దిగా కర్వ్ షేప్లో ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసిన తర్వాత దీన్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవడం వల్ల స్లీవ్స్ చాలా ఫ్లఫీగా వస్తాయి. ఇలా కాకుండా స్ట్రెయిట్గా కట్ చేసుకున్నట్లయితే ఫ్రిల్స్ స్టిచ్ చేసిన తర్వాత స్లీవ్స్ పైకి లెగుస్తాయి. ఇలా కర్వ్ షేప్లో తీసుకోవడం వల్ల అలా లెగవకుండా నీట్గా వస్తాయి. ఇప్పుడు లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఇలా ప్లేస్ చేసి కట్ చేసుకోవాలి. ముందుగా నేను బార్డర్ పార్ట్ కట్ చేసుకుంటున్నాను. అదేవిధంగా పఫ్ పార్ట్ కూడా ఇలా లైనింగ్ ఫ్యాబ్రిక్ని ప్లేస్ చేసి కట్ చేసుకోవాలి. కటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీని స్టిచ్చింగ్ ఎలాగో చూద్దాం. లైనింగ్ని బార్డర్ని ఇలా కలిపి స్టిచ్ వేసుకోవాలి. అదేవిధంగా పైవైపు కూడా లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని కలిపి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు పఫ్ పార్ట్ని కూడా ఇలా లైనింగ్ ఫ్యాబ్రిక్తో కలిపి స్టిచ్ చేసుకోవాలి.
ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత కర్వ్ షేప్ ఎక్కడ నుంచి అయితే కట్ చేసామో అక్కడ నుంచి ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా చిన్న కుచ్చులు ఇవి చాలా సింపుల్ నార్మల్గా పెట్టేయచ్చు. ఇప్పుడు పైవైపున కూడా కింద ఏ డైరెక్షన్లో పెట్టామో ఆ డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఈ ఫ్రిల్స్ కూడా కర్వ్ షేప్ ఎక్కడి నుంచి అయితే ఎక్స్ట్రాగా డ్రా చేసామో అక్కడ నుంచే స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా పైవైపున కింద వైపున కుచ్చులు స్టిచ్ చేయడం అయిపోయింది. స్లీవ్ ఇలా కనబడుతుంది. దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇందాక డ్రాఫ్ట్ చేసుకున్న స్లీవ్స్ ప్యాటర్న్ ఇలా పెట్టి చెక్ చేసుకోవాలి. ఈక్వల్గా వచ్చింది. ఇప్పుడు దీన్ని బార్డర్ ఫ్యాబ్రిక్తో కలిపి స్టిచ్ చేసుకోవాలి. ఒకవేళ స్లీవ్స్ ప్యాటర్న్తో ఈక్వల్గా రాకపోతే కుచ్చులు కొద్దిగా తగ్గించుకుంటే సరిపోతుంది. దీని లుక్ ఇలా ఉంటుంది. ఇప్పుడు నేను బార్డర్ పైనుంచి ఒక స్టిచ్ వేస్తున్నాను ఈ విధంగా. ఇలా స్టిచ్ చేసిన తర్వాత దీనికి హెమ్మింగ్ పట్టి కూడా అటాచ్ చేసుకోవాలి. కింది వైపు హెమ్మింగ్ పట్టి కూడా అటాచ్ చేశాను నేను. ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని బ్లౌజ్కి అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా షోల్డర్ పార్ట్ దగ్గర స్లీవ్ని పిన్అప్ చేసుకొని ఈక్వల్గా సెట్ చేసుకొని స్లీవ్ని జాయిన్ చేసుకోవాలి. అదేవిధంగా నేను రెండు హ్యాండ్స్ అటాచ్ చేశాను. సో ఫైనల్ అవుట్లుక్ ఇలా ఉంది స్లీవ్స్ది. ఇప్పుడు స్లీవ్స్ విడ్త్ ఎంత ఉందో చెక్ చేసుకొని అంతవరకు మార్క్ చేసుకొని ఫిట్టింగ్ స్టిచ్ వేసుకోవాలి నార్మల్ స్లీవ్స్ లాగే. ఫిట్టింగ్ స్టిచ్ కూడా వేసేసిన తర్వాత కంప్లీట్ అవుట్లుక్ ఇలా ఉంటుంది. ఇవి చాలా ఫ్యాషనబుల్గా ఉంటాయి. ఓన్లీ పఫ్ స్లీవ్స్ ఓల్డ్ మోడల్ కాకుండా ఇలా బార్డర్ కూడా అటాచ్ చేస్తే ట్రెండీగా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. బాయ్.